వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా ఫర్ ఆల్. ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మాధవి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ చెప్తాం మేము అందరము. సో ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే, బయట పడుతున్న ఎండల కోసం చాలా మంది పడుతుంటే నేను ఒక నేను నా భాషలో చెప్తాను, కన్నడలో చెప్తాను. బెస్ట్ కదా, ఇంకా ప్రాబ్లమే ఉండదు. హరుబిల్ల తింది హెచ్ బిజిలిన్సలక మంది హెచ్ ఆడు బంది ఇద్దింది అంబ్రెల్లా తోకొండ కసిన్ హోల్బ్యాక్ అంతే హోల్లతీదా అంతే. ఎందుకు షాక్ ప్రదీప్, నేను చెప్తుంది ఏంటంటే బయట ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రెండు బొక్కలున్న అంబ్రెల్లాని వాడమని చెప్తున్నాను అంతే. అంతే కదా, మీరు కూడా తప్పకుండా వాడండి సరేనా? వెరీ గుడ్, బిస్మిల్లాబాద్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్ బర్తా ఇదే. హాయ్ ప్రదీపన. హౌదు హౌదు. బ్రేకింగ్ న్యూస్, బ్రెడ్ లాంటి న్యూస్. అరే వాడు వాయిస్ బ్రేకింగ్ లో ఉందిరా. బ్రేకింగ్ న్యూస్, బ్రెడ్ లాంటి న్యూస్. పబ్జీలో చికెన్ డిన్నర్ గెలుచుకున్న యువకుడు చికెన్ డిన్నర్ సెల్ లో ఉందని సెల్ పలగొట్టి చూసిన వైన్యం వైన్యం వాణ్ణి పిచ్చోడు అంటున్న ప్రజలు. నువ్వు చెప్పడంలో కూడా తప్పులేదు లేరా. నువ్వు ఆడతావు పబ్జీ? ఆడతానా. వచ్చిందా చికెన్ డిన్నర్? ఎన్నో సార్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. అవునా? నేను ట్రై చేసా కానీ లెగ్ పీస్ రాలేదురా. నాతో ఆడన వస్తుంది. అది అర్థం కావట్లేదురా నాకు. ఏందో ఆ ఇంట్లో జర్రుడు ఈ ఇంట్లో జర్రుడు మొత్తం బేకారం ముచ్చట్లున్నాయి అందులో అండి. ప్రదీప్, దిస్ ఇస్ మోనికా. హాయ్ మోనికా, ఎలా ఉన్నావు? ఇప్పటివరకు బానే ఉన్నాను. మీ నాగరాజ ఐడి రాలేదు? రాలేదు. ఇవాళ మోషన్స్ అంట, మోషన్స్ అంట. టాబ్లెట్స్ ఇచ్చా మరి అట్లా వచ్చా? ఎంత గుడిగుడియం. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఆకాశానికి పెద్ద బొక్క పడింది. ప్రదీప్ జాగ్రత్త, వెళ్ళి దాక్కో, లేదంటే ఆకాశం పై నుండి ఏదైనా పడొచ్చు. ప్లీజ్ వెళ్ళు. అంటే ఇప్పుడు బొక్క పడితే పైన సామాన్లు ఉంటాయా? తెలియకుండా ఆటోమేటిక్ గా ఆడిపోతాయి. ఏది పడ్డా తెలియదు కదా మనకి ఏది పడుతుందో. ఆహాహా, ఏ స్కూల్లో చదివా అమ్మా? మా స్కూల్లోనే, మా స్కూల్లోనే. పాపం అడిగానని చెప్పు అందరిని ఒకసారి. సరే, థ్యాంక్ యూ. మీకోసం మేము గుంటూరు నుంచి వచ్చామన్న. షో కోసం వచ్చారా? అవునన్నా. హౌ స్వీట్, థ్యాంక్ యూ. సో గుంటూరు నుంచి వచ్చారు కాబట్టి మా వాళ్ళందరి కోసం పాట పాడరా. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. యో బేబీ, కమ్ వన్ మోర్ టైం. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. క్రమక్రమంగా పెరుగుతున్న ఎండలు, భారీగా పెరుగుతున్న భార్య 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 భారీగా పెరుగుతున్న దండలు ధరలు ధరలు విమర్శల కోసం వచ్చిన లావోటి పంతులు పంతులు. ఇది ఈటీవీ ప్లస్ మలయాళమా సార్? సూపర్ అన్న, అయిపోయినట్టుంది సూపర్. నా పేరు మహేశ్వరి. హాయ్ మహేశ్వరి, నేను క్వశ్చన్ అడుగుతా. రెడీ? ఆపోజిట్ వర్డ్ ఆఫ్ మహేశ్వరి పరమేశ్వరి. కాదు. ఆ థియేటర్ రెండు ఉంటాయి సిగ్గు, పరమేశ్వరి మహేశ్వరి నాకు అలాగే తెలుసు. డోంట్ వరీ, ఆపోజిట్ వర్డ్ ఆఫ్ మై వరీ, డోంట్ వరీ. ఇవాళ మేధావులంతా కలిసి కట్టి వచ్చినట్టున్నారు. ఓకే, మీరంతా ఒకటే బస్సులో వచ్చారమ్మా? స్పీడ్ బ్రేకర్లు వచ్చింటాయి మధ్యలో. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నేను బాగానే చదువుతా. బాగానే చదువుతారు? నా అంత బాగా చదువుతారా మీరు? నీకన్నా కొంచెం తక్కువ. నేను ఎప్పటికీ డిగ్రీ చదువుతాలే, దానికి టెన్త్ పాస్ అవ్వాలంట అవ్వగానే. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. బంగాళాఖాతంలో తీరం దాటనున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లోకి రానున్న వాయుగుండం, తెలుగు ప్రజలంతా గేట్లు తలుపులు మూసుకొని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. బంగాళాఖాతం ఎటు సైడ్ ఉంది? అటు సైడ్ ఉంది. తెలుగు రాష్ట్రాలు ఇటు సైడ్ ఉన్నాయి, అక్కడి నుంచి ఈడికి ఎట్ట వచ్చింది అది? అందుకే బ్రేకింగ్ న్యూస్ అన్న. సార్ సార్, నా తప్పమ్మా, తప్పు నాది. అసలే డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టైం అది కూడా. ఇంకా చాలు సార్, మా దగ్గర ఉన్నాయా నా బ్రేకింగ్ న్యూస్ లో? ఎవడ్రాది అన్నా? ఈడా. హే డార్లింగ్. హాయ్. హాయ్ అన్నా, నా పేరు నాని. నాని మైక్ ఇచ్చేసి దాని కిందదా.
ఇప్పుడు నాని గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. బ్రో ఏ పాట కావాలి? వాడు హర్ట్ అవుతున్నాడు, పూజ హెగ్డే లేదని. పూజ హెగ్డే వచ్చింది, రెడీ. పూజ హెగ్డే, ఓ ఈవిడ పూజ హెగ్డేనా? మారు 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 ఈ ఒక్క స్టెప్ వేయలేదు సినిమాలో. మీతో అన్ని స్టెప్లు వచ్చాయి, యాస్టీస్ వచ్చాయి, కానీ పూజ హెగ్డే గారు మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొంచెం గడ్డం వచ్చింది. ఓకే, జోరు 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 జోరు. థ్యాంక్ యూ బ్రదర్, మామూలుగా చేయలేదు నువ్వైతే. క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ కి సంబంధించిన వాళ్ళు మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాం. 30 సెకండ్స్ లో ఎవరు కప్పు ఎక్కువ ఖాళీ అవుతుందో వాళ్ళతో మొదలు పెడతా. రెడీయా? వాళ్ళు విన్నర్స్. రెడీ, 3, 2, 1, గో. పెద్ద పెద్ద స్పూన్లు తీసుకోండి, పెద్ద చేత తీసుకోవచ్చు. సూపర్ గురుగారు, టిఫిన్ చేయలేదా? టిఫిన్ చేయలేదా? కప్ప ఎందుకు అడిగావు? అయ్యో, సరే ఫస్ట్ ఆన్సర్ నీదే చెప్పు. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. ఐస్ క్రీమ్ సినిమాకి వెళ్ళిన. మళ్ళీ రిలీజ్ చేశారా? నా గురించి, ఓన్లీ ఫర్ మీ. ఫస్ట్ టైమే అసలు అదిరిపోయిందా? ఐస్ క్రీమ్ సినిమాకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుంటా, నా పక్క ఉన్న వాళ్ళు నా ఐస్ క్రీమ్ తాగేశారు. తీరా ఎవరని చూస్తే ఆర్జీవి గారు. ఓ, నాకేం తెలిసింది, ఆ ఐస్ క్రీమ్ వాళ్ళ ఆర్జీవి గారిని కలిసిన అది నా అదృష్టం. నువ్వు ఆయన దగ్గర 2 రోజులు ఉండి రావాలి. నా పేరు రోష్ని. ఈ ఐస్ క్రీమ్ ని తింటారని చాలా మందికి తెలుసు, కానీ ఈ ఐస్ క్రీమ్ ఒక గ్లాస్ వాటర్ లో వేసి బాగా షేక్ చేస్తే అది మిల్క్ షేక్ అవుతుంది. ఈ విషయం నాలాంటి మేధావులకి మాత్రమే తెలుసు, నీకోసం ఇవ్వనా? వద్దమ్మా, నేను మిల్క్ షేక్ తాగట్లేదు, మానేసా. కానీ నిజంగా చాలా మంచి థాట్ ప్రొసీజర్ ఇది. వాటర్ కలిపి షేక్ చేస్తే అయిపోయినట్టేనా? ఆ, మిల్క్ షేక్ అయిపోతుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలాగా? ఎప్పటి నుంచో, అంటే మామూలుగా రాత్రిపూట మీకు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? అలాంటిది ఏం లేవు. మీకు అలా అనిపించినప్పుడు ప్లగ్ లో వెళ్ళి స్విచ్ చేసేసేయండి ఒకసారి, స్విచ్ చేసేసేయండి ఒకసారి, బాడీ అంతా షేక్ అయింది. ఈ ఐస్ క్రీమ్ నీ దాగానే ఉంది. ఈ ఐస్ క్రీమ్ నీ మనసులా చల్లగా ఉంది. నా మనసు చల్లగా ఉందా? ఈ ఐస్ క్రీమ్ నీ మనసులో చల్లగా ఉంది ప్రదీప్. అమ్మాయి ఏదో టైప్, జాగ్రత్త, కరిగిపోయేలా ఉంది, తొందరగా చెప్పమ్మా. నీలాగా తెల్లగా ఉంది, నీ మాటలతో అందరికి సంతోషాన్ని ఇస్తావు. ఈ ఐస్ క్రీమ్ ని తింటే ఆనందాన్ని ఇస్తుంది. ఐస్ క్రీమ్ కరిగిపోయినా వయసు పెరిగిపోయినా తిరిగి రాదు, సో అందుకోసమే నాలాంటి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ప్రదీప్. ఎంత మంచి మంచి ఇచ్చారా, నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం కలిసి ఒక్క కప్ లో ఐస్ క్రీమ్ తిందాం. చాలా బాగుందమ్మా. ఏ స్కూల్ లో చదువుతున్నావు? కాలేజ్. కాలేజా? మీరా? వావ్, ఎక్స్ప్రెస్.
వండర్ఫుల్, వెల్ సెట్, సూపర్. మైసెల్ఫ్ ఆకాంక్ష. ఆకాంక్ష, నాకు ఇష్టమైనవి రెండు రెండు. ఒకటి ఐస్ క్రీమ్, రెండు ఐస్ క్రీమ్ తిన్నాక బిల్ కట్టే బాయ్ ఫ్రెండ్. మొదటి దొరికింది కానీ రెండు దొరకట్లేదు, అంతేగా. మీరు కాజల్ కోసం ఎన్నిసార్లు బిల్ కట్టారు? తనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. కాజల్ ఐస్ క్రీమ్ తిందిగా, తింటదిగా. కాజల్ నేను లేనప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావా నువ్వు? తినలేదా? ఓకే. నేను అంటే రెగ్యులర్గా ఐస్ క్రీమ్ తింటూ ఉంటా, అంటే తినరు ఆమె, తను ఎక్కువగా తినదు. ఎప్పుడైనా మేము కలిసినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, డిన్నర్కి వెళ్ళినప్పుడు డెజర్ట్ అవి తింటూ ఉంటుంది తను. అండ్ బిల్లు నేను కడదాం అనుకుంటాను, బట్ అప్పటికి తను నేను కడతా, నేను కడతా అంటావట. ఇద్దరు కాసేపు ఫైట్ జరుగుతుంది. తర్వాత నాకు మెలకు వచ్చేస్తుంది ఏంటో, నాకు మెలకు వచ్చేస్తుంది ఏంటో. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రాము. భయ మొన్ననే ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాను, బాగా ఎండ ఉన్నది. అప్పుడు చాలా ఆకలి వేస్తుండే, దాహం వేస్తుండే. జోబులో ఒక్క రూపాయి కూడా లేకుండా ఏమన్నా కొనుక్కున్నా అని అనుకుంటా. అప్పుడు రోడ్ పైన 10 రూపీస్ దొరికినాయి బ్రో. 10 రూపీస్ దొరికితే ఆ 10 రూపీస్ తోటి పుల్లైస్ కొనుక్కొని తిన్నాను బ్రో. అప్పుడు మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. అందుకోసం అప్పటి నుంచి పుల్లైస్ ని ప్రిఫర్ చేస్తాను. బాగుంటాయి రా, చిన్నప్పుడు ఆ పుల్లైస్ లే బాగుంటాయి. ఎక్కువసేపు వచ్చింది అది కరగదు కూడా, మాక్సిమం కరిగినా రాకొచ్చింది అంతే. అక్కడే స్టార్ట్ అంటే ఇక్కడే స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది, చివరి వరకు ఉండిద్ది అలా లాగచ్చు. చాలా బాగుంది, చివరికి పుల్ల మిగిలింది. వెరీ గుడ్ అన్న, సూపర్. ఆ టూత్ పేస్ట్ బ్యాచ్ రండమ్మా. చేపట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా, ఈ పేస్ట్ వాడి ముగ్గురిని అందంగా తయారు చేయాలి మీరు. ఎవరు ఏ అబ్బాయిని అందంగా తయారు చేస్తారో వాళ్ళు గెలుస్తారు. రెడీ? చుంబారే చుంబక జా, చుంబక చుంబక జా. హే కోనే రే, తూ ఏం రాసావమ్మా? వీళ్ళు చూడు పాప కష్టపడతారు. వాడికి అడిగి కళ్ళలో రాసావు, అడి మండిపోతున్నా అడిగి. చాలా బాగుంది. ఓకే బాయ్స్, ఇట్స్ రివెంజ్ టైమ్. మీరు ఏం చేయకూడదు, జస్ట్ మీసం వేయాలంతే. ఓకే, గడ్డ అవసరం లేదురా, ఓన్లీ మీస్. నీట్గా రావాలి మీసం. రెడీ? అరే ముక్కు మంటిద్దురే. ఇద్దరైతే అటముక్క వేస్తున్నాడు. వీడు రివెంజ్ మొత్తం తీర్చుకుంటున్నాడు. ఏ వావ్, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. దిస్ ఇస్ స్వర్ణ. సో నేను రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాను, అక్కడ చిలకర బెల్లం లేదని చెప్పేసి పెళ్లి ఆపేశారు. సో అప్పుడు అందరు చిలకర బెల్లం లేదని పెళ్లి ఆపేశారు, అంటే చీమలు ఎత్తుకుపోయాను అనమాట. ఓకే, సో అప్పుడు నేను నా టూత్ పేస్ట్ ఇచ్చి వాళ్ళను కాపాను అనమాట. అంటే నా టూత్ పేస్ట్ పెట్టగానే పెళ్లి జరిగిపోయింది. సో అప్పటి నుంచి టూత్ పేస్ట్ గొప్పదని తెలుసుకున్నాను అనమాట. అప్పటి నుంచి గిఫ్ట్ ఇవ్వడమే స్టార్ట్ చేసిన. మండపంలోకి టూత్ పేస్ట్ ఎందుకు తీసుకెళ్ళా అంటే, ఇక ఆ టైంలో నేను బ్రష్ చేస్తాను అనమాట. బ్రష్ చేసుకుంటా మంగళ ఏం చేస్తారు, రెడీ అయిపోయిందా, భోజనాలు రెడీ అయినా వెళ్ళిన, భోజనాలు రెడీయా కాదా అని బ్రష్ చేసుకుంటా మండపం లోపలికి వెళ్ళా. అవును, తప్పే లేదు, డౌటే లేదు. అంకుల్ హాయనా, నా పేరు అజయ్. ఇది పేస్ట్ అనగానే ఇది చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు సీక్రెట్. ఇది నోట్ల టేస్ట్ చేస్తే ట్రై చే. నేను సరదాగా అన్నానరా, ఇలా టేస్ట్ చేయగానే కళ్ళు మూసుకొని అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆజా 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 అంటే వచ్చి ప్రపోజ్ చేసేస్తారు. అవునా? అను ఆజా 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 వచ్చిరానా? వస్తుంది వస్తుందిరా. ఐ లవ్ యూ అజయ్ అంటారు. మైకులు అంటారా? నీళ్ళు చేస్తారా నీ ముందు? ఏమండాలి? ఐ లవ్ యూ అజయ్ అంటది. కొంచెం మేల్ వాయిస్ వచ్చింది, పర్లేదా? నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకున్నా. అతను ఒప్పుకున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మీరిద్దరు ఒకటి అవుతున్నారు. సో నౌ యూ కెన్ కిస్ ద బ్రైడ్.
ఓకే నెక్స్ట్. దిస్ ఇస్ దీక్షిత. సే ఇంకో టూత్ పేస్ట్ కాంగ్ ముండే తగాడుతూ దాంతో కసతో హమ్ ఇంకో కుత్రాన్ వాడసాం కసే ఇంకోతో ఎగ్ దాడ కుత్రా సే ఇంకో పొజిషన్ బదులు మాత్రం మాత్రం కుత్రాం బలాయి ఇంకోతో పోయాము దాంతో కాటినా టూత్ పేస్ట్ రాసొకని కూర్చు స్ట్రాంగ్ రచ్ కాబట్టి టూత్ పేస్ట్ లేకపోతే వేపపూలు వాడమంటది అంతే అంతే కదా అంతే అమ్ము. మై నేమ్ ఇస్ సాయి కుమార్. ఒకరోజు బ్రష్ పైన పేస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, అది రావట్లే. మళ్ళీ మళ్ళీ ట్రై చేశాను, అది రావట్లే. అప్పుడు పైకి చూసి ఏ భగవాన్ అని అన్నాను. అంతే బ్రష్ పై పేస్ట్ వచ్చేసింది. అంతలోనే కాకి కావు కావు అని అరిచింది. అది పేస్ట్ కాదని పేస్ట్ కాదని చూసా. టేస్ట్ చూడకముందే తెలుసుకున్నావు నువ్వు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ వాణి. టూత్ పేస్ట్ అంటే టీత్ పేస్ట్. తమిళ్ వర్మ. వర్మ వర్మ. టూత్ పేస్ట్ అన్నది టీత్ పేస్ట్. ఇద రెండు పేరు కండుపిడిచాంగో అట్ల నా వృత్తి. నాన్ కండుపిడిచంటే అంటే సండ పోడ్రాంగ. సో ఒరత మంది ఏనా పండ్రా ఉన్న మాది. ఉన్న మాది ఒక పెరియ మనసే ఎంగ రెండు పేరే పాతు రెండు పేరే కండుపిడిచింగ్ టూ నక్క రెండు ఇల్ల రెండు ఇల్ల టూ అండ్రా చూసినప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తాయ్యా. నేను బ్రష్ చేసుకున్నప్పుడు కాజల్ వచ్చి నా దగ్గర గూడలు బద్దలు కొట్టుకొని నువ్వు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని ఎందుకు అడగదని. మా ఇంట్లో కూడా బద్దలు కొట్టుకుని వచ్చింది కదా, అక్కడ రాలేదు అందుకని. ఒకసారి రాగానే ఉంచేసా కసేపాకి వెళ్ళి గారు అప్పుడు మిస్ అయి ఉంటావు. కానీ ఏ రోజైనా కాజలు వచ్చి నా దగ్గర నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగేదా అడుగుతాయేమో అని నేను చేతిలో టూత్ పేస్ట్ వేసుకొని తిరుగుతుంటా భయ్యా. నువ్వు కూడా మానేసావా? అనుకుంటున్నా భయ్యా. వద్దు వదిలేసేనా మాట. వెళ్ళాను సూపర్ ఉన్నాయి. సరదాగా పాపం అన్ని రాసుకున్నారు, చాలా బాగుండేది. మెల్లగా తుడుచుకోండమ్మా మండిద్దే. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ.